ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మళ్ళీ వీరైతే ముందుకు వచ్చేసాము. సో మేమైతే ఈరోజు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్తున్నాం, మా గ్యాంగ్ వెళ్తున్నాము. గ్యాంగ్ అంతా కలుసుకునేసి, గ్యాంగ్ అంటే ఎవరో తెలుసు కదా, నేను, మా పింకీ, మా ఆయన, మా నాని, మా విజయ్, ఇంకా మా తోకలు తెలుసు కదా, నీతు, లక్కీ. సో మేమంతా కలిసేసి, మేమంతా కలుసుకొని లంచ్కి వెళ్తా ఉన్నాము. ఇంత దూరం వెళ్ళాలా లంచ్కి అంటారా? ఎస్, ఎందుకంటే ఇక్కడ దేవుడికి వెళ్తున్నారు. అంజేరమ్మక అనేసి చాలా ఫేమస్. వడమాల మెడ్ సైడు, పుత్తూరు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ వెళ్తా ఉన్నాము. సో నేచర్ని చూస్తా ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూసాడా, మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మామిడి తోటలు ఇక్కడ. సో అడవి కూడా పక్కనే ఉంది. అడవి చూసాడాస్తూ ఉన్నారు. ఇంకొన్ని రోజులు పోతే అడవిలు కూడా మనకు కనపడే కనపడవచ్చు. అందులో దిగేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా వచ్చేస్తాము అంజేరంపూర్కి. అప్పుడే అక్కడ దిగేస్తాం అనుకోవద్దండి. ఇక్కడ యూటర్న్ తీసుకొని వచ్చేసరికి, నేను కూడా దగ్గరే వచ్చేసింది అనుకున్నా, ఇక్కడ యూటర్న్ తీసుకొని వచ్చేసరికి 1.5 కిలోమీటర్ ఉంది. అంత దూరం పెట్టారు యూటర్ను. కోతులు చూసారా ఎంత బాగా రోడ్డు దాతున్నాయో? వాటిలో ఉన్న యూనిటీ మనకైతే లేదు. చూసారా, మామిడి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇవంతా గంధపు చెట్లు అంట. అడవి ఇదంతా, ఇదంతా తీసి దిద్దేస్తున్నారు. ఇదివరకు ఒకసారి కూడా వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడు ఇది 2వ సారి రావడం ఇక్కడ. మా బాబాయ్ వాళ్ళ వదిన వాళ్ళు ఇక్కడ పొంగలు పెడతా ఉన్నారు, మమ్మల్ని ఎంజాయ్ చేశారు. సో అందుకనేసి లంచ్ పెట్టాము. కరెక్ట్గా లంచ్ టైంకే వచ్చాము, ఎందుకంటే లేట్ అయింది ఆ రోజు. 2 అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసుకునేసి గుళ్ళోకి వెళ్తా ఉన్నాము. ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనేసి. ఇంకా చాలా ఫేమస్ అంజేరమ్మ. ఈ గుడికి ఎప్పుడు ఆదివారం చాలామంది జనాలు వస్తారు. ఇక్కడ యాట్లు నరుకుతూ ఉంటారు, కోళ్ళు నరుకుతారు. అవి నరికిన కోళ్ళని యాట్లని అక్కడే వండుకొని తింటారు. ఇంటికి తీసుకెళ్ళదు అంట. లక్కీ చూసారా, ఎత్తుకోండి అంటా ఉంది. ఎందుకంటే అక్కడంతా యాట్లు కొట్టారు కదా, బ్లడ్ అంతా ఎక్కువ అయిపోయింది. అది రక్తం ఉంది చూసారా. ఆ రక్తం చూసి భయపడి కాళ్ళు పెట్టడానికి నేను ఎత్తుకోండి అంటా ఉంది. వాళ్ళ డాడీ ఎత్తుకొని వెళ్ళాడు చూసారా. అప్పటికి కడిగేసినట్టున్నారు, చాలా వరకు వెళ్ళింది. అది అంతా బ్లడ్డే. దండం పెట్టుకునేసి ఫస్ట్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. దర్శనానికి వెళ్తా ఉన్నాము. మేము లేటు, మా కోసం మా బాబాయ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు 8కే వచ్చేసారు ఇక్కడికి. మేము ఇక్కడ వచ్చాము. పింకీకి ఎగ్జామ్ ఉందనేసి తను రాస్తూ ఉంది ఆన్లైన్లో. ఇంక అయిన తర్వాత ఇంక స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడ అమ్మవారు చాలా బాగుంది, ఇక చాలా ఫేమస్ ఉంది. దీని దగ్గరకు వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి. నెరవేరిన వెంటనే మొక్కుల్ని తీర్చుకుంటారు ఇక్కడ. వీళ్ళు ఇది 2వ సారి పెట్టడము. నేను ఈ 2 టైమ్స్ వచ్చాను. చాలా ఫేమస్. ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటారు. మిగతా టైంలో జస్ట్ మిగిలిన టైంలో జస్ట్ దర్శనం మాత్రమే ఉంటుందేమో. సండే మాత్రము ఎక్కడ చూసా జనాలే ఉంటారు ఇక్కడైతే. లోపలంతా చూద్దాం పదండి. గురి చూపిస్తాను మీకు. దీపాలు పెట్టున్నారు. సరే, కొబ్బరి చెప్పులో దీపాలు పెట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను నేనైతే. అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడంతా శిల ఏదో ఉంది. ఫస్ట్ ఇదే ఏమో, నాకు అంత చరిత్ర తెలియదు ఈ గుడి గురించి. చూస్తూ ఉన్నాము. ఇదివరకు వచ్చాను నేను. చూసారా అమ్మవారు ఎంత బాగుందో, ఎంత బాగా అలంకరించున్నారు. అట్లా వెళ్దాం కదండి. ఇక్కడికి ఎవరు రారు, ఆ క్యూ లైన్లో వెళ్ళాలి. నేను ముందరకు వచ్చి అది చూపించుకునేసి ఇప్పుడు మళ్ళీ క్యూ లైన్కి వెళ్దామనేసి రిటర్న్ వచ్చేసాను. లోపలంతా లైట్ సెట్టింగ్తో అలంకరించున్నారు, చాలా బాగుంది. ఇంకా అందరు వచ్చారు. మా అక్క వాళ్ళకి తెలిసేసరికి మేము వచ్చామనేసి వాళ్ళు మాతో ఇప్పుడు దర్శనానికి వస్తా ఉన్నారు. చూసారా అమ్మవారు చాలా చక్కగా ఉంది కదా. దండం పెట్టుకోండి అంజేరమ్మ. ఈ దారం ఇక్కడ ఫేమస్. చెడు కళలు దీప్తి అలాంటి తగలకుండా ఉండేదానికి ఈ దారం కట్టుకుంటారు. మేమందరం తలా ఒక దారం కట్టుకుంటాము. తీసుకునేసి ఒక్కొక్క దారం 10 రూపాయలు అంట. ఇంకా అక్కడ టెంకాయ కొట్టలేదు లోపల, అందుకనేసి మళ్ళీ బయటే వచ్చేసి ఇక్కడే కర్పూరం మెలిగి వచ్చేసి టెంకాయ కొట్టేసాము. ఇంకా అందరం కలుసుకునేసి
కుంకుమ తీసుకున్నాను. లక్కింగ్ చూసారా, ఒక మోల్ ఉంది కావంగా అక్కడ అడుగు పెట్టమంటే ఆ బ్లడ్ అంతా తినేసి చాలా బాగుంటుంది. ఆహ్లాదకరంగా చాలా మహిమ గల అమ్మవారు. చుట్టూ చూసారా గుడి, లోపల నుంచి చెప్పుకున్నది. వీళ్ళ రేకుల షెడ్ వేస్తున్నారు. ఇక్కడంతా టెంట్లు వేసుకున్నారు చూసారా. వీళ్ళంతా ఇక్కడే వచ్చి ఏటల నరికి ఇక్కడే బోన్ చేసుకొని అందరు తినేసారు. మాత్రం ఈ టెంట్లు వేసుకుంటారు లోపల. మిగిలిన వాళ్ళంతా గుడి చుట్టూ ఉంటారు. రండి చూపిస్తాను ఎంత బాగుంటుందో. కారుల్లో, బైకుల్లో, ఆటోల్లో, సిమ్మోల్లో, ఇలాగా ట్రాక్టర్స్లో కూడా వచ్చారు చూడ. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లందరూ వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి కోరికలు తీరగానే స్టవ్లు, గ్యాస్లు, కొంతమంది కట్టెల పొయ్యి మీద అలా అందరు చేసుకుంటారు. ఈ ఐస్ వాళ్ళకి మాత్రం చాలా మంచిది. చూసారా మేము ఎంత లేటుగా వచ్చామో, వాళ్ళు తినేసి కూడా అంత సర్దుకొని వెళ్తూ ఉన్నారు ఎవరో వాళ్ళు. ఇక్కడ అందరికీ అయిపోయినట్టు ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 2 అయిపోయిందిలేండి. అప్పుడు చాలా బాగుంది. ఎంత దూరంలో ఉన్నారు చూడలేదు. ఇదంతా ఖాళీ ప్లేస్. అప్పుడైతే చాలా చెట్లు ఉండేవి, ఇప్పుడు అది ఇది కూడా తీర్చేస్తున్నారు మొత్తము. సరే, కొండ దగ్గరగానే ఉంది. కొండ ఎప్పుడు ఆడవో కనిపిస్తూ ఉంది. ఈ చెట్లన్నీ నరికేసి ఇట్లా తీర్చేస్తున్నారు. ఫైనల్గా వచ్చేసాము మా వాళ్ళు ఉండే దగ్గరికి. ఇంకా రండిమా, ఎన్నాళ్ళకి వచ్చి ఎప్పుడు ఎప్పుడు వచ్చారు అనేసి అంటా ఉన్నారు. అందరూ అయిపోయినట్టుంది. వాళ్ళు కూడా మేము వెళ్తానే మాకు వడ్డించేశారు. చూసారా బిర్యానీ చేశారు, బిర్యానీ ఇంకా మటన్ కర్రీ. నీటికి మాత్రం వెజ్ ఎప్పుడు జస్ట్ బిర్యానీ ఒక్కటే పెట్టుకొని తింటా ఉంది. మేము మటన్ తింటా ఉన్నాము బిర్యానీలో. మా లక్కీ పెట్టుకున్నారు కానీ వేస్ట్ కొంచెం తినింది. చూసారా మా గ్యాంగ్ అంతా ఒక దగ్గర కూర్చున్నాము. అందరు హాయ్ చెప్తున్నారు. ఫైనల్గా ఇలా తినేస్తాం మేమంతా. అన్నం తినమంటే మాత్రం తినేది తెలియదు, కానీ ఐస్ క్రీమ్స్ మాత్రం ఫస్ట్ కదా. మనం అయితే చాలా బాగుంటుంది స్టైల్ రావు, కానీ ఐస్ క్రీమ్ చూస్తే మాత్రం పోయినప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటున్నారు. ఫైనల్ గా ఐస్ క్రీమ్ కూడా తినేసారు వాళ్ళు. ఎవరు ఫస్ట్ తింటారు స్టైల్ బేబీసా? ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా వాళ్ళ నుంచి చేరుకొచ్చేసరికి పడుతుంది 1 అవర్ జర్నీ. అంటే 1 అవర్ ముందు పడతా ఉంది. నీతి చూసారా ఇంకా తింటా ఉంది, అన్నిట్లో లేటే నీతు. ఇలా అయిపోయింది. చుట్టూ అయితే చాలా బాగుంది. ఆ కొండలు చూసారా ఎలా తీర్చేస్తున్నారో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మేము బయలుదేరేసాము, అయిపోయింది మేము వచ్చిన పని. తిన్నామా, బయలుదేరామా, తినేదానికే వచ్చినట్టుంది. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఈ టోల్గేట్ వాళ్ళ పని మేలు. జస్ట్ ఆడికి వెళ్ళిన దానికే 190 రూపీస్ అయ్యింది కార్కి. ఫోన్ 190, రాన్ 190. ఇంకా చెరువు దగ్గరికి ఇంకో రూట్లో వచ్చాడు చెరువు దగ్గరంట. చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా వర్షం వచ్చేలాగుంది. వర్షం ఫుల్ వర్షం బయట అయినా కూడా మేము ఆపి ఐస్ క్రీమ్ తినేసి మా గ్యాంగ్ అంతా, మా ఆయన నాని మాత్రం లోపలే ఉన్నారు. వాళ్ళు తిండంట కార్లో ఉన్నారు. చూసారా వర్షం ఎలా పడిందో. తినేసి వచ్చాము. చూసారు కదా మన లక్కీ ఎలా చెప్పిందో. ఓకే అండి, ఇదండి వీడియో అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి దారాలు చూపిస్తా ఉన్నాము, కొట్టుకుంటా ఉన్నాను చూసారా అక్కడ కూడా. అంతేండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, బాయ్.